అయోధ్యలో ఇవాళ శ్రీరామనవమి ఉత్సవం 500 సంవత్సరాల తర్వాత జరిగింది, అత్యంత ఘనంగా జరిగింది. దేశం నలుమూలల నుండి కాదు, ప్రపంచ నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి వచ్చి ప్రార్థనలు చేశారు. కరెక్ట్గా ఆ టైంలో ఏదైతే సూర్యకిరణాలు నేరుగా స్వామివారి శిరస్సుని అభిషేకించేటటువంటి తరహాలో ప్రిపేర్ చేశారు, అది ఇవాళ ఆ సూర్య తిలకం. కరెక్ట్గా సూర్యవంశీయుడు అయినటువంటి రాముడికి సూర్య తిలకం అన్నటువంటి సూర్యకిరణ తిలకం అనేటువంటిది కనిపించింది. దాంతో భక్తులు పెద్ద ఎత్తున దర్శనం చేసుకున్నారు. దేశ నలుమూలలా కూడా ఆ వీడియోస్ ప్రొజెక్ట్ అయింది. దాంతో ఇప్పుడు అర్జెంటుగా దైవం అంటే నచ్చని వాళ్ళు, హేతువాద నాస్తికులు రోడ్డెక్కారు. చూసారా, సైన్స్ అన్నటువంటిదితోనే ఇక్కడ ఇది ఉంది. సైన్సే ఫైనల్, అది డైరెక్ట్గా అదేదో దేవుడి ద్వారా జరిగింది కాదు, ఒక రిఫ్లెక్టర్లతో ఆ విధంగా చేశారు. అంటే సైన్సే శాశ్వతం తప్పించి దేవుడు శాశ్వతం కాదు అన్నటువంటి. బాగుంది, మంచి కాన్సెప్ట్, చక్కగా అలాంటి ఆర్గ్యుమెంట్ జరగాలి కూడా. మరి శుభ్రంగా హిందూ ధర్మంలో ప్రతి అంశంలో కూడా శాస్త్రీయత ఉందని అంగీకరించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, శ్రీరామనవమి రోజున పానకము వడపప్పు, ఎండాకాలం మండుటెండలకి వైపుకి టర్న్ అయ్యేటటువంటి టైం, ఈ టైంలో వడపప్పు పానకం అన్నటువంటిది ఆరోగ్యానికి మంచిది, అందుకోసమే పెట్టారని చెప్పండి. ఉగాది పచ్చడి ఇవన్నీ తినటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పండి, చెక్ చేయండి వాటిట్లో. సరే, డైరెక్ట్గా నువ్వు సైన్స్గా ఇట్లా చెయ్యంటే ఎవడు చెయ్యడు కాబట్టి, ఆ రోజుల్లో ఆధ్యాత్మికత్వం మిళితం చేసి దేవుడి పేరు చెప్పి సైన్స్ను అమలు చేయించారంటే అది మరీ గొప్పతనం కదా, హ్యాపీ కదా. పోనీ అది మనకు నచ్చదు, అట్టెందుకు చెప్పాలి సైన్స్ని సైన్స్ కానీ చెప్పాలి. మరి ఇప్పుడు శాస్త్రవేత్తలు రాకెట్లు రోడ్డెక్కిస్తున్నారు, విడుదల చేస్తున్నారు. ఆ ముందు ప్రార్థనలు వెళ్ళి చేస్తున్నారు కదా, తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి వెళ్ళి, లేకపోతే కనుక అక్కడ ఉన్నటువంటి చెంగాళమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి, మరి దాన్ని తప్పు అందామా? కాబట్టి ఎవరి సెంటిమెంట్ వాళ్ళని బతకనీయండి. ఒక సెంటిమెంట్ అన్నటువంటి దాన్ని మనం హర్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? సైన్స్ లేదని ఎవరు చెప్పట్లేదే. రోజు మనం బండి దొక్కుతున్నాం, సైకిల్ దొక్కుతున్నాం, కారు దొక్కుతున్నాం, ఇవన్నీ దొక్కుతున్నాం అంటే ఇవన్నీ సైన్సే కదా, దాన్ని ఎవరు ద్వేషించట్లేదు కదా. కానీ ఆ సైన్స్ని అంగీకరించే వాళ్ళు వేరే నమ్మకాన్ని ఎందుకు ద్వేషించాలి? హిందువుల నమ్మకాన్ని ఎందుకు ద్వేషించాలా? అదొక్కసారి ఆలోచిస్తే సరిపోతుంది కదా.